చర్చిద్దాం రండి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపైన పైన పదిహేను విపక్షాల భేటీకి మమత ఆహ్వానం కేసీఆర్ సహా ఎనిమిది మంది సీఎంలకు లేఖలు సోనియా గాంధీతో పాటు వివిధ ముఖ్య పార్టీల నేతలకు కూడా ముందస్తు సంప్రదింపులు లేకుండా భేటీపై వామపక్షాల అభ్యంతరం అంటూ ఒక వార్తని ఇక్కడ ఇచ్చారు మమతా బెనర్జీ రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించడానికి అన్ని పక్షాలను కూడా ఢిల్లీ రమ్మని చెప్తున్నారు దానిపై మాట్లాడడానికి సోనియా గాంధీ కూడా ఆహ్వానం పంపినట్లుగా ఈ వార్తలో ఉంది కేసీఆర్ కూడా వెళ్తున్నాడు నిజంగా కేసీఆర్ ఢిల్లీ పైన యుద్ధం చేస్తా ఢిల్లీ ఇక జాతీయ పార్టీ పెడతా అని చెప్తున్నాడు కదా రాష్ట్రపతి ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక అభ్యర్థిని నిలబెట్టాలి గెలిచినా ఓడినా గెలిచినా ఓడినా అభ్యర్థిని అయితే నిలబెట్టాలి నిలబెడితేనే అప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ ఢిల్లీ పైన పోరాటం చేయబోతున్నాడు ఢిల్లీ జాతీయ పార్టీ పెట్టబోతున్నాడు నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ పోటీ చేయబోతున్నాడు కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడబోతున్నాడు బీజేపీకి అని చెప్పేసి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల కోసమే అని చెప్పేసి దేశమంతా కూడా తిరిగి వచ్చింది కదా రీసెంట్గా ఇక బీజేపీ మీద యుద్ధమే అన్నాడు కదా యుద్ధం అంటే ఎక్కడొక్కడ స్టార్ట్ చేయాలి యుద్ధం అంటే ఎక్కడో ఒకట స్టార్ట్ చేయాలి ఒకటి రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలి ఏదో ఒక అభ్యర్థిని నిలబెట్టాలి నిలబెట్టి తన తన దోస్తి పక్కన ఉంటాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితోటి రీసెంట్గా కేజ్రీవాల్ని కలిసి వచ్చుండు తోటి మమతా బెనర్జీని కలిసి వచ్చుండు మమతా బెనర్జీని స్టాలిన్ని కలిసి వచ్చుండు స్టాలిన్ని వీళ్ళందరు కడితే వంద మంది ఎంపీలు అవుతారు దాదాపు వీళ్ళందరు కడితే దాదాపుగా వంద మందికి వస్తారు ఎంపీలు అందరు కలిపితే కేజ్రీవాల్ మమతా బెనర్జీ స్టాలిన్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఈ ఐదారు మంది కలిపితే వందకు వస్తారు ఈ ఈయన పక్కన దేవేగౌడని కూడా కలిసి వచ్చింది కదా వీళ్ళందరూ కలిపితే ఒక వంద మంది వస్తారు కాబట్టి చాలా పెద్ద పోటీ అవుతుంది రా రాష్ట్రపతికి రాష్ట్రపతి ఎన్నికల్లో చాలా గట్టి పోటీ ఇస్తాడు కాబట్టి రాష్ట్రపతి అభ్యర్థిని అయితే తొందరగా కేసీఆర్ ప్రకటించాల్సిన అవసరం ఒకటి ఉంది ఇంకోటి జాతీయ పార్టీ పెడుతున్నా అన్నాడు జాతీయ పార్టీ కూడా ఒక మంచి అవకాశం వచ్చింది కేసీఆర్కు జాతీయ పార్టీ పేరేం పెడుతావు దాని సిద్ధాంతం ఏంటి ఎందుకు పెడుతున్నావు అన్న తర్వాత మనం మాట్లాడుకుందాం జాతీయ పార్టీ పెడుతున్నావు కదా ఆంధ్రప్రదేశ్లో ఒక ఉప ఎన్నిక రాబోతున్నది మొన్న మంత్రి చని చనిపోయాడు కదా ఆ స్థానం ఖాళీ అయ్యింది ఆ స్థానానికి ఎన్నిక రాబోతుంది నువ్వు జాతీయ పార్టీ పెట్టడానికి నీకు మంచి అవకాశం పక్క రాష్ట్రంలోనే పక్క రాష్ట్రంలోనే నీ నీ కొడుకు దోస్తులు చాలామంది ఉన్నారు అక్కడ పక్క రాష్ట్రంలో పోటీ పెట్టు జాతీయ పార్టీ అంటే అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలిగా ఫస్ట్ నీకు మంచి అవకాశం వచ్చింది పక్క పార్టీ పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఒక అభ్యర్థిని పెట్టాల్సిన అవసరం ఉంది అభ్యర్థిని పెడితే జాతీయ పార్టీకి నువ్వు స్టార్ట్ అయినట్లు జాతీయ పార్టీ పెట్టడానికి నిర్ణయించుకున్నట్లు రాష్ట్రపతి అభ్యర్థిని పెడితే బీజేపీ మీద యుద్ధం ప్రకటించినట్లుగానే మనం అనుకుంటాం చూద్దాం ఈ రెండు నిర్ణయాలు కేసీఆర్ తీసుకుంటాడా మరి కేవలం మాటలకే పరిమితమవుతాడా యుద్ధం అనేది కేవలం అంటే కేసీఆర్కు కొట్లానికి ఒక శత్రువు కావాలి కేసీఆర్ ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద మాట్లాడాడు ఇదే ఆ వార్త తేరాసే భారాసాత తేరాసే భారాసా త్వరలో రాష్ట్ర కార్యవర్గంలో తీర్మానం అనంతరం కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేత కారు గుర్తు యథాతథానికి యత్నం జెండాలో భారతదేశ చిత్రపటం జాతీయ పార్టీ హోదాకు కేసీఆర్ కార్యాచరణ నిన్న కేసీఆర్ చెప్పిండు జాతీయ పార్టీ పెట్టబోతున్నాం చాలా చాలా పేర్లు వస్తున్నాయి భారాస అంట భారతీయ రాష్ట్ర సమితి అనుకుంటా ఇది ఇంకోటి ఏమొస్తున్నది భారతీయ రాష్ట్ర సమితి పేరుగా మార్చబోతున్నాడు టీఆర్ఎస్ పోయింది బీఆర్ఎస్ పోయింది ఇప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నది ఇప్పుడు బీఆర్ఎస్ అంటాడు ఇంకొన్ని రోజులు వస్తే బీఆర్ఎస్ ఇస్తారు జనాలు ఎట్లాగో కానీ ఈ భారత్ సాట అసలు ఇప్పుడు ఎందుకు కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాల్సి వస్తున్నది అంటే కేసీఆర్ వ్యూహం ఒకటే మీరు ఏ ఎన్నికైనా తీసుకోండి కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి కూడా అప్పుడు ఆంధ్రలో కేసీఆర్ శత్రువు ఆంధ్రలో తిట్టి ఆంధ్రుల మీద తెలంగాణ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఆంధ్ర పాలకుల మీద ఆంధ్ర పాలకులపై తెలంగాణ ప్రజలకు ఉన్న వ్యతిరేకతను వాడుకొని అప్పుడు తన అసమర్థతను కప్పిపుచ్చుకుంటూ ఆ ఒక శత్రువుని ఎంచుకున్నాడు ఏపీ ఏపీ అని ఒక శత్రువును ఎంచుకొని తన అసమర్థతను తన దీన్ని కప్పిపుచ్చుకొని గెలిచిండు తెలంగాణ వచ్చినాక పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయింది సో చంద్రబాబు మీద ఉన్న వ్యతిరేకతతో చంద్రబాబుని ఒక శత్రువుగా ఎంచుకొని చంద్రబాబు అనే ఒక శత్రువు పైన యుద్ధం చేస్తూ తన తన పాలన అసమర్థతను కప్పిపుచ్చుకొని లాస్ట్ ఎలక్షన్లో గెలిచిండు ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేయాలి చంద్రబాబు అధికారంలో లేడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడు ఎందుకంటే సొంత దోస్తి ఆంధ్రోళ్ళని టార్గెట్ చేయడు ఎందుకంటే ఆంధ్రోళ్ళు ఇప్పుడు చాలా అవసరం కేసీఆర్కు ఆంధ్రోళ్ళ భజననే చేస్తున్నాడు చంద్రబాబు భజన చేస్తున్నాడు ఎన్టీ రామారావు భజన వేస్తున్నాడు టీడీపీ భజన వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి దోస్తు కాబట్టి ఇక ఆంధ్ర అనే ఆయుధం అయిపోయింది ఆంధ్ర ఆయుధం అయిపోయింది సెంటిమెంట్ ఆయుధం అయిపోయింది ఇప్పుడు సోనియా గాంధీని టార్గెట్ చేయలేడు ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి వాళ్ళు అధికారంలో లేరు తెలంగాణ ఇచ్చింది వాళ్ళే సో వాళ్ళని టార్గెట్ చేయలేడు ఇప్పుడు ఒక శత్రువు కావాలి తెలంగాణలో సమస్యలను మూలనబడేసి తన అసమర్థ పాలనను మూలన మూలనబడేసి తన అవినీతి పాలనను మూలనబడేసి తన రేపుల పాలనను మూలనబడేసి అత్యాచారాల పాలనను మూలన మూలనబడేయడానికి రౌడీల పాలనను మూలనబడేయడానికి ఒక అస్త్రం కావాలి ఈ ఇవన్నీ జనాలు మర్చిపోవాలి కదా తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలు హత్యలు రేపులు కబ్జాలు భూకబ్జాలు దోపిడీ ఇవన్నీ పక్కకు పోవాలి అంటే ఒక శత్రువుని ఎంచుకొని ఆ శత్రువు మీద కొట్లాడుతున్నట్లు బిల్డప్ ఇవ్వాలి సో ఇప్పుడు ఏపీ అనే శత్రువుని ఎంచుకోడు ఏపీ వాళ్ళ అవసరం చాలా ఉన్నది కేసీఆర్కి ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఈసారి పది సీట్లు కూడా రావు కేసీఆర్ ఆంధ్రా వాళ్ళు దయ దలవకపోతే ఈసారి కేసీఆర్కు పది సీట్లు కూడా రావు కాబట్టి ఆంధ్రా వాళ్ళు ఇప్పుడు దో ఇప్పుడు దోస్తులు శత్రువులు కాదు వాళ్ళని అనడు ఇప్పుడు ఏమనడు ఇక ఇక మిగిలింది ఎవరి మీద కొట్లాడాలి ఓన్లీ మోడీ అమిత్ షా వీళ్ళ మీద కొట్లాడాలే వీళ్ళ మీద కొట్లాడుతున్నట్లు ఒక బిల్డప్ ఇచ్చి ఈ సమస్యలన్నీ చర్చకు రాకుండా చేయాలి గందుకే గీ జాతీయ పార్టీ గందుకే ఈయనకి ఈయన ఈ జాతీయ పార్టీ పెట్టలేవు లేదు ఈయన మొహానికి జాతీయ పార్టీయా కేసీఆర్ని మొహానికి జాతీయ పార్టీ పెడతావా వా నెలలో ఒక్కరోజు ఫామ్ హౌస్ నుంచి బయటికి రావు నువ్వు నెలలో ఒక్కరోజు ఫామ్ హౌస్ నుంచి కూడా బయటికి రావు నువ్వు దేశ రాజకీయాలు చేస్తావా జూబ్లీల్స్ల అమ్మాయి మీద రేపు జరిగితే స్పందించడానికి నీకు టైం లేదు తెలంగాణ వరికుప్పల మీద రైతులు చచ్చిపోతుంటే స్పందించడానికి నీకు టైం లేదు నీవు భారతీయ జా జాతీయ పార్టీ పెట్టి పోతావు బీఆర్ఎస్ కాదు నీకు వీఆర్ఎస్ ఇవ్వడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు జాతీయ పార్టీలే తొక్క తోలి ఏది లేదు ఒక శత్రువు కావాలి తెలంగాణ ప్రజల సమస్యలు పక్కదారి పట్టించడానికి ఆ శత్రువుని బీజేపీని ఎంచుకున్నాడు మోడీని అమిత్ షాని ఎంచుకున్నాడు కాబట్టి ఇదంతా డ్రామా ఈ పార్టీ ఒక్క అడుగు కూడా ముందుకేయ్యరు ఒక్కడుగు కూడా వేయదు మనకు తొందరలోనే తెలుస్తుంది ఈయన నిజంగా జాతీయ పార్టీ పెట్టాలనుకుంటున్నాడు కదా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి అందులో పోటీ చేస్తే కేసీఆర్ ఒకవేళ తన అభ్యర్థిని పోటీలో పెడితే కనుక ఇక జాతీయ పార్టీ వైపు పోతున్నాడు అని మనం అనుకుందాం చూద్దాం తొందరలోనే కేసీఆర్ ఎంత యుద్ధం చేయబోతున్నాడు భూకంపము యుద్ధం ఇవన్నీ అన్నాడు కదా ఎంతవరకు అవుతుందో ఒకసారి మనం చూద్దాం